అన్నిటిని ఎదుర్కొని నేను ముందుకు సాగుతాను. మనం తీసుకోబోయే నిర్ణయం చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పరా. మిల్లి యజమాని ఊర్లో లేదు, వాడు ఊరు నుంచి వచ్చేలోపు ఆ ఇంటిని తగలబెట్టాలి. ఇది వాడికి గుణపాఠం అవుతుంది, మిగిలిన వాళ్ళకి హెచ్చరిక అవుతుంది. సరే రైట్, మీరు చేయవలసింది ఏంటంటే ఓకే, రేపు రాత్రి సరిగ్గా 9 గంటలకి నీకోసం మేము అందరం వెయిట్ చేస్తుంటాం. గుడ్. కవివర్యా, సిగరెట్ తాగడం మానరా. కుదరడం లేదే. నేను చెప్పాను కదా, అగ్గిపెట్టి తడిపేయండి, అంటించడం కుదరక ఆటోమేటిక్గా మానేస్తారు అని. అలాగే చేసి చూశాను, కుదరలేదే. ఏ కుర్రాడు నిప్పటి నుంచే తెస్తున్నాడా? అగ్గిపెట్టినైతే తడిపించొచ్చు, కానీ అగ్ని ఎలా ఆర్పగలం? ఇది నేనే పెట్టాను. భైరవి, కవిగారు మాటలు వింటున్నావా? ఇంకా విను కవిగారు, మీరు రాసిన కథలు కవితలు ఎలా సాగుతున్నాయి? జీలపాకల్లా సాగుతున్నాయి. ఆ సాగడం గురించి కాదు, ఎన్ని కాపీలు పోతున్నాయని అడిగాను. సుమారుగా 1.5 లక్షల కాపీలు. అంతేనా? ఇంతకంటే మీరు కనుక టైటిల్ మార్చుంటే అందరూ కొనేవారు, 10 లక్షల కాపీలు దాకా అమ్ముడుపోయేవి. భైరవి, ఇప్పుడైనా ఒప్పుకుంటావా కవిగారికి నేనే ఫ్యామిలీ డాక్టర్ అనే విషయాన్ని? నేను ఆయన కౌగిలించుకుని మాట్లాడుకునేంత పరిచయం ఉంది. యాక్షన్ డైలాగ్ చాలు. మీకు సూర్య అంటే బాగా ఇష్టమని ఒక ముక్క చెప్పండి. నాకు సూర్య అంటే ఇష్టం, ఈయన సోది అంటే కష్టం. మొత్తం ప్లాన్ రివర్స్ చేసి పారేశారు. ఉన్నదన్నాను డాక్టర్, నేను మీకు 2 నెలల ఫీజు ఇవ్వాలనుకుంటాను. జ్ఞాపకం ఉందా? తీసుకొచ్చాను. చూసే ముందు కాస్త జారబడి కూర్చోండి. ఏ, చూస్తే గుండె జారిపోతుందా? ఫీజు 385 రూపాయలు. అంతే డాక్టర్? నేను మీ మీద ఒక కవిత చెప్పనా? అయ్యో, అంతకంటే మహాభాగ్యమా, కానివ్వండి. దివ్యమైన ఈ వైద్య వృత్తితో సేవలందించు డాక్టరు. వింటున్నావా? విన్నాను విన్నాను, చెప్పండి. దివ్యమైన ఈ వైద్య వృత్తితో సేవలందించు ఓ డాక్టరు, నిన్ను మించిన వాడు కాడయాయిలలోన ఏసి నీ యాక్టరు. వైద్యీశ్వరుడిలాగా వైద్యం అందించు సూర్యను ఈ డాక్టరు. సూర్యను డాక్టరు, ఆదరమ్మును చూపి ఆదుకొను నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లరా. ఇదే ఫీజు. నేను కచేరీకి వెళ్తున్నాను. నువ్వు రాకూడదు నాతో. నేనా? అవును, నాకు తోడుగా ఉంటుంది, నీకు కాలక్షేపంగా ఉంటుంది. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. అంత ముఖ్యమైన పని ఏమిటో నాకు తెలుసు. ఓ, మేము రహస్యంగా మాట్లాడుకుంది చాటుగా విన్నారా? అవును. అప్పుడే నువ్వు పోలీసులకి ఫోన్ చేసి ఉండొచ్చుగా. అక్కర్లేదు, నిన్ను ఖండించడమో తెలుసు, ఎలా ఆపడమో నాకు తెలుసు. మీ వల్ల కాదు, అది నా లక్ష్యానికి సంబంధించిన విషయం. మొండితనం, దౌర్జన్యమే మీ లక్ష్యమా? మా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అదే దగ్గరి దారి, సరైన దారి. నిన్న దారిలోనే ప్రయాణం చేయనివ్వను. నా స్వతంత్రాన్ని, లక్ష్యాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ భైరవికి మాత్రం ఆ హక్కు ఉంది ప్రసన్న. నన్ను కట్టి పడవేయడం మీ వల్ల కాదు. ఖచ్చితంగా అవుతుంది. నేను బయటికి వెళ్ళిపోకుండా ఇరుపు గొలుస్తూ నన్ను కట్టిపడేస్తారా? మంచివాళ్ళని కట్టేయడానికి ఇరుపు గొలుసు అవసరం లేదు. ఈ చిన్న తాడు చాలు. ఈ తాడు తెంచి పడేసుకోవటానికి నాకెంతసేపు పడుతుంది? ఒక్క నిమిషం చాలు. అటువంటప్పుడు? కానీ ఆ ఒక్క నిమిషం వల్ల నువ్వేమేం కోల్పోతావో తెలుసా? భైరవిని కోల్పోతావు, ఆమె ప్రేమను కోల్పోతావు, ఆమెను పెళ్లి చేసుకుని అర్ధాంగం చేసుకునే అర్హతని కోల్పోతావు. నీకు ఏది సరనిపిస్తే అదే చెయ్యి. Thank you.
ఆవేశాన్ని తగ్గించడానికి ఇంకో మార్గమే లేదా? తొందరపడి మాట ఇచ్చానా? నా మాటకు మర్యాద ఇస్తాడా? ఒకవేళ నా మాట ప్రకారం నడుచుకుంటే నా పరిస్థితి ఏమిటి? జరిగేదంతా మంచికే, ఏ జరుగుతుందో జరగని. లక్ష్యమా ప్రేమ ఈ రెండింటి పోరాటంలో ఏది గెలుస్తుందో చూడాలి. విలువిచ్చినందుకో నేనెంతో గర్వపడుతున్నాను. యు ఆర్ రియల్లీ ఎ గుడ్ బాయ్. ఒట్టి మాటలతో నన్ను సమాధానపరచలేరు. వదలు వదలను, యు ఫూల్! నీ మొండితనంతో నన్ను పొందలేవు ప్రసన్న. సారీ అమర్బి, మీరు నన్ను వేచి ఉన్నారు కానీ నాకంత ఓర్పు లేదు. మీ ప్రేమ నాకు కావాలి. రంజన్ని అదరగొట్టి బెదరగొట్టేశావు, అదే పేపర్లో ప్రచురించారు. ఏదో ఒకరోజు నా రంజని తప్పకుండా దగ్గరవుతుందనే నమ్మకం ఉండేది, కానీ ఈరోజు ఆశ అడియాసైపోయేలా ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి మాటిచ్చాను, ఇప్పుడేం చేయాలి? ఆ అబ్బాయి మనసు మార్చడానికేగా అలా చెప్పావు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అతను బలవంత పెడితే. నోటేమి రాయలేదు కదా, నోటి మాటే కదా నీటి మూట. అది కాదు డాక్టర్. లుక్ హియర్ ఎంఆర్బి, నాకు విషయం తెలియాలి. నీకే తెలియకుండా నువ్వు ఆ కురాన్ని ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నాకు సమాధానం తెలిస్తే కదా డాక్టర్కి చెప్పడానికి. మౌనం పాటిస్తే సమ్మతం అని అర్థం, ఏడిస్తే ఐఎమ్ సారీ ఎంఆర్బి. ఆ కుర్రాడు ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే పంపించేయి, ముండికేస్తే కొట్టు డబ్బు.